అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సోదరు సోదరి మనందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. సాధారణంగా పుష్పాంజలి ఘటిస్తాము, వారి గురించి నాలుగు మాటలు చెప్పుకుంటాము, ఆ తర్వాత ఎవరిళ్ళకి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అయితే నిజమైనటువంటి నివాళి ఎప్పుడు మనం అర్పించిన వాళ్ళం అవుతాం అంటే వారి ఆశయ సాధనకి మనం అందరం కూడా నిబద్ధతతోటి కృషి చేసినప్పుడు, అదేవిధంగా వారు ఏ ఆశయాలకి నిలబడ్డారు దానికి అంకితమైనప్పుడే అదే నిజమైన నివాళి అని చెప్పి నేనైతే గట్టిగా విశ్వసించేటువంటి వ్యక్తిని. సమసమాజ స్థాపన ఏదైతే వారి కలగా ఉందో ఇవాళ మనం దానికోసం కృషి చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సమాజాన్ని విభజించు పాలించు అనేటువంటి రీతిలో ఏదైతే మనం రాష్ట్రంలో చర్యలు చూస్తున్నామో దాన్ని అందరం కూడా గట్టిగా ఖండిస్తూ మనమందరం ఒకటే ఆంధ్రులుగా మనం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అంకితం అవ్వాలి అనేటువంటి భావనతోటి ముందుకు వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉన్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో సమసమాజ స్థాపన దానికి కృషి చేయాలి. కూటమి దానికి ఆ యొక్క ఆశయానికి అంకితమై ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో, అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి, వర్ణాల వారికి, ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి మూల సిద్ధాంతానికి అదే విధంగా తెలుగుదేశం పార్టీ కూడా సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు అని అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదం ఇచ్చారో దానికి కట్టుబడి ఉన్నటువంటి నేపథ్యం కనుక ఒకే అదే విధంగా జనసేన పార్టీ కూడా ప్రశ్నించే గళం మాది అంటూ ఎక్కడైతే అన్యాయం జరుగుతున్నదో వాటిని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళినటువంటి వైను కనుక ఈ మూడు పార్టీల యొక్క ఆలోచన విధానం ఒకే రకంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ యొక్క కలయిక ఏదైతే ఉన్నదో ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తూ ముందుకు వెళ్లే దిశగా ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విలువలు ఏవైతే ఉన్నాయో, అంటే మహిళా సాధికారత కావచ్చు, అదేవిధంగా వారు హిందూ యూనిఫైడ్ కోడ్ తీసుకురావాలి అని భావించారు. కానీ వారికి నిజంగా ఎప్పుడూ కూడా కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకుడు అని చెప్పుకున్నా కూడా వారికి నిజమైనటువంటి న్యాయం చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది అంటే అది వాజ్పేయి గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పి గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి ఐదు ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారి బాల్యం గడిపినటువంటి ప్రాంతం, వారు విద్యను అభ్యసించినటువంటి ప్రాంతం, వారు బకలారియట్ చేసినటువంటి ఇల్లు, అదేవిధంగా వారి చివరి రోజులు గడిపినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పంచతీర్థలుగా వీటిని అభివృద్ధి చేయించినటువంటి విషయం కూడా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది కేవలం ఏదో నోటి మాటగా చేసినటువంటి కార్యక్రమం కాదు, సంపూర్ణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి అంకిత భావంతో ఇవన్నీ చేసినటువంటి కార్యక్రమాలని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి. కనుక మనమందరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఇవాళ చూసినట్లయితే రాష్ట్రంలో వారి యొక్క ఆశయాలకి ఎటువంటి విలువ లేకుండా మహిళలకి రక్షణ లేదు, అదేవిధంగా పేద పెత్తందారు, అదేవిధంగా పేదవాడు అనేటువంటి విభజన మనం చూస్తున్నాం. వీటన్నిటి నేపథ్యంలో మనం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంగా ఖచ్చితంగా రాబోయే కాలంలో మే 13 జరగబోయేటువంటి ఎన్నికల్లో సైతం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలకి కట్టుబడి ఈ మూడు పార్టీలు ఉన్నాయో ఈ కూటమిని ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటామండి. ఆఫ్టర్ దట్ వై విల్ టాక్. ఖండిస్తున్నామండి, మా పార్టీ ఖండించింది, ఆల్రెడీ ఖండించాం మేము. ఏదైతే ఇది హేయమైన చర్య అని చెప్పి మేము అందరం కూడా భావిస్తాం. చెప్తారన్న అన్ని కోడి కత్తి అప్పుడు అదే చెప్తారు, అధికార పక్షం అంటారు, ప్రతి సందర్భంలోనూ మేమేనా? వాస్తవాలు బయట తీసుకురండి, ఎవరన్నా రాజకీయం వద్దు అనేదే మా ఆలోచన. మేడం చెప్పినట్లు రాజకీయాలు వద్దు. బీఆర్ అంబేద్కర్ గారి ప్రపంచ మేధావి, ఆయన యొక్క స్ఫూర్తితో అందరూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజ్యాంగ వ్యవస్థలు, రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పొడిచే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా ప్రజల్లో మార్పు రావాలి. ఆయన యొక్క ఆలోచన విధానంతో అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు అడుగులు వేయాలి. రాజ్యాంగ వ్యవస్థల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, అలాగే
ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పురంధేశ్వరి గారు అలాగే మా పార్టీ నాయకులు బహుజనులందరూ కూడా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించి ఆయన యొక్క స్ఫూర్తితోటి మేము అందరం కూడా అడుగులు ముందుకెయ్యాలని ఒక ఆలోచనతో వెళ్తా ఉన్నాం. తప్పకుండా దాన్ని అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.